మహిళలకు సంక్షేమాన్ని అందించి ప్రగతి పథకంలో నడిపించలేనప్పుడు ఏ దేశంలో కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా చైతన్య సదస్సు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశ జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభివృద్ధికి, మహిళా సాధికారకత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం చేయడం మహిళా శక్తికి సంకేతమన్నారు. గత పాలకులు భిన్నంగా మహిళా లోకాన్ని, మహిళా శక్తిని గౌరవిస్తూ బాలికల బంగారు భవిష్యత్తు నుండి వృద్ధులు, వితంతువులు, బాగోగులు వరకు అనేక విధాలుగా చర్యలు చేపడుతున్నారన్నారు. భ్రూణ హత్యల నివారణ కోసం బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ప్రవేశపెట్టి దేశ చరిత్రలో బాలికలను మోడీ రక్షణగా నిలిచారన్నారు. ఉజ్వల యోజనతో దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలు ఆదుకున్న ఘనత ఎన్డీఏ సర్కార్కే దక్కుతుందని ఆమె అన్నారు. అందరికి నిదర్శనం అని చెప్పి కాదు, దేశ జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి వారు ఎవరు? మహిళలు. కనుక మహిళలకి కనుక మన సంక్షేమాన్ని అందిస్తూ వారిని ప్రగతి పదంలో నడిపించలేకపోయినట్లయితే ఏ దేశం కూడా ప్రగతి సాధించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇవాళ అదే స్ఫూర్తితోటి ఇందాక సోదరిమణి మాదిరాణి గారు చెప్పారు, నిజంగా మహిళల ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సరైనటువంటి రీతిలో స్పందిస్తూ ఏ ప్రభుత్వం అయినా సరే కార్యక్రమం ముందుకు తీసుకొచ్చింది అని చెప్పి మనం భావించాలంటే అది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం చూపించాలి. ఎవరి సహాయం లేకుండా, ఎవరి తోడ్పాటు లేకుండా స్వయం బలంతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి స్థాయికి భారతీయ జనతా పార్టీ ఆ విజయాన్ని సాధించుకుంది. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఏ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినా, భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రూపకల్పన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పథకం దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి చెందినటువంటి వారి ప్రగతిని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం. ఎన్ని శ్రీధరరావు మేడం గారికి మేమంటే అందించాల్సిందిగా మాసేరాని మేడం గారు, రాష్ట్ర అధ్యక్షురాలు మాసేరాని గారు.